हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी सो मन अंदर की तेलिसिंदे दादापु 80,000 पोस्टलु केसीआर गारु असेंबली साक्षिगा प्रकटिंचडं जरिगिंदी अंड राबोये कालंलो नोटिफिकेशन्लु वच्चे छान्स उंदि सो इप्पुडु ओक अभ्यर्थि अर्थं चेसुकोवाल्सिंदि एंटि अनंटे नेनु ए उद्योगानिकि फिट अवुतानु ए उद्योगानिकि नेनु अप्लाई चेसुकोवालि सो नालो उन्न सामर्थ्यं एंत नेनु आ उद्योगान्नि क्राक चेयगलना लेदा इवन्नी कूडा मुंदु मनल्नि मनं प्रश्निंचुकोवालन्नमाट రైట్ సో ఒకసారి కనుక మనం గమనిస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్మెంట్ అనేది అంటే ఉద్యోగాలకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకు కొన్ని ముఖ్యమైన ఏజెన్సీస్ ఉన్నాయి రైట్ సో ఆ ఏజెన్సీస్ని కనుక మనం గమనిస్తే ముందుగా టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్ అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రైట్ సో టీచర్ల రిక్రూట్మెంట్ అదేవిధంగా గ్రూప్ 1, 2, 3, 4 ఈ ఎగ్జామ్స్ అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులకు టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది రైట్ ఆ తర్వాత ఇంకో రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంది ఎస్పెషల్గా పోలీస్ వారిని రిక్రూట్ చేసుకునే ఏజెన్సీ దీన్నే మనం టీఎస్ఎల్పిఆర్బి అంటున్నాం తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని రైట్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ కార్పొరేషన్స్ ఉన్నాయి అవునా సో సింగరేణి కానివ్వండి అదేవిధంగా టీఎస్ జెన్కో ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ ఇలాంటి సంస్థల్లో కూడా ఉద్యోగాలు పడుతూ ఉంటాయి అండ్ దెన్ మనకి డిపార్ట్మెంటల్ బోర్డ్స్ ఉంటాయి సో ముఖ్యంగా మనకి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అంటూ ఉంటాం అవునా సో ఆ పోస్టులను నియమించుకునే అధికారం ఎవరికి ఉంటుంది పంచాయత్ రాజ్ శాఖకు ఉంటుంది సో ఓవరాల్గా కనుక మనం గమనిస్తే మన రాష్ట్రంలోని 95% పోస్టులన్నీ కూడా 99% పోస్టులన్నీ కూడా మనకు ఈ ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్ చేస్తూ ఉంటారు సో ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించి మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం రైట్ సో ఓవరాల్గా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఫిల్ చేసే సంస్థ ఏది అని అంటే దట్ ఈస్ టీఎస్పిఎస్సి రైట్ సో టీఎస్పిఎస్సి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 40,000 ఉద్యోగాలను ఫిల్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు టీఎస్ఎల్పిఆర్బి రైట్ సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాదాపు ఇది కూడా ఒక 60,000 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది రైట్ సో ఇప్పుడు ఒక అభ్యర్థికి కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్నమాట ఏంటా కన్ఫ్యూజన్ అంటే 80,000 పోస్టులు పడుతూ ఉన్నాయి రైట్ సో ఇప్పుడు నేను దాంట్లో దేనికి ప్రిపేర్ అవ్వాలి అండ్ సీఎం గారు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయని గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయని సో గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ సో ఈ విధంగా చాలా పోస్టులు చాలా కేటగిరీస్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నేను దేనికి ప్రిపేర్ కావాలి దేనికి అప్లై చేయాలి ఆ ఎబిలిటీస్ నా దగ్గర ఉన్నాయా సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మదిలో మెదులుతూ ఉన్నాయి రైట్ సో ముందుగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ఒకసారి కనుక మనం గమనిస్తే ముఖ్యంగా 90% ఉద్యోగాలు అనేవి మనకు గ్రూప్స్ ఉద్యోగాలు అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు రైట్ సో ఒకటి గ్రూప్ 1 అంటున్నాము గ్రూప్ 2 అంటున్నాము గ్రూప్ 3 అంటున్నాము గ్రూప్ 4 అంటున్నాము అండ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సో ఇప్పుడు వీటికి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా మరి ఏ ఎగ్జామ్కి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి గ్రూప్ 1కి స్టార్ట్ చేయాలా గ్రూప్ 2కి స్టార్ట్ చేయాలా సో ఇలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉన్నాం రైట్ సో ఒకవేళ నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే జనరల్ స్టడీస్ని బాగా చదవాల్సిన అవసరం ఉంటుంది రైట్ అదే నువ్వు సబ్ ఇన్స్పెక్టర్కో లేదా పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫిజికల్ ఈవెంట్స్ అదేవిధంగా అరిథ్మెటిక్ అండ్ రీజనింగ్పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రైట్ సో ఇప్పుడు నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి ఈ కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసమే మేము ఈ వీడియోని తీసుకొని రావడం జరిగిందన్నమాట రైట్ సో ఇప్పుడు ఒక్కో పోస్ట్కి ఏ విధంగా మన ప్రిపరేషన్ టెక్నిక్ ఉండాలి అనేది మనం తెలుసుకుందాం రైట్ సో మీరు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ గ్రూప్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు బీ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్డర్ టు అప్లై టు దోస్ పోస్ట్స్ రైట్ సో గ్రూప్ 1, 2, 3, 4 ఈ పోస్టులకు అప్లై చేయాలి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటే నువ్వు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఇక పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండాలి రైట్ సో ఈ క్వాలిఫికేషన్లు మినిమం క్వాలిఫికేషన్లు నీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో ముందుగా ఏ ఎగ్జామ్కి మనలో ఏ స్కిల్స్ ఉంటే మనము ఆ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలుగుతాము అనేది మనకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట రైట్ సో ముందుగా గ్రూప్ 1 గురించి
మాట్లాడదాం రైట్ సో రాష్ట్రంలోనే అత్యున్నత గవర్నమెంట్ సర్వీస్ ఏది అని అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రైట్ సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో భాగంగా ఈ గ్రూప్ 1 ని గనుక మనం క్లియర్ చేస్తే డిఎస్పి ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్టీఓ ఇలాంటి అత్యున్నత పోస్టులను చేరొచ్చు రైట్ మరి ఇలాంటి అత్యున్నత పోస్టులు హైయెస్ట్ పోస్ట్స్ నువ్వు పొందాలి అంటే నీ ప్రిపరేషన్ కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి అన్నమాట రైట్ సో మనందరికీ తెలిసిందే గ్రూప్ 1 ఉద్యోగానికి నువ్వు అప్లై చేయాలి అనుకుంటే యు హావ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ రైట్ యు హావ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ ఓకే సో 3 సంవత్సరాల డిగ్రీ గాని 4 సంవత్సరాల బీటెక్ ని గాని పూర్తి చేసి ఉండాలి నువ్వు రైట్ అదే విధంగా యు హావ్ టు బి ఏ లోకల్ టు తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ లోకల్స్ కి 95% జాబ్స్ ని తెలంగాణ లోకల్స్ కి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మరి లోకల్ అంటే ఎవరు అంటే ఫస్ట్ నుండి 7th క్లాస్ వరకు ఏవైనా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉంటే దెన్ యు విల్ బి కన్సిడర్డ్ యాస్ ఏ లోకల్ పర్సన్ రైట్ సో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి నేను గ్రూప్ 1 ని క్రాక్ చేయాలి అంటే నీ లోపల ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి రైట్ సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రైట్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన ఎగ్జామ్ మనకు మనం క్లియర్ చేయగలుగుతామా అంటే అది తప్పు రైట్ సో అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యు హావ్ టు హావ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ సో గ్రూప్ 1 విషయానికి వస్తే మనకు కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్గా ఉంటుంది రైట్ సో కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే మల్టిపుల్ చాయిస్గా ఉంటుంది అన్నమాట రైట్ సో ఈ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 6 పేపర్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క పేపర్ 150 మార్కులు 900 మార్కులకు నీకు గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు అండ్ ఈ 6 పేపర్స్ కూడా డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటాయి ఏ మోడల్లో డిస్క్రిప్టివ్ మోడల్లో అంటే నిన్ను ప్రశ్న అడిగి దానికి సంబంధించిన ఆన్సర్ రాయమంటారు అన్నమాట పారాగ్రాఫ్ వైజ్ గా ఆన్సర్ ని రాయాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో ముందుగా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ స్కిల్ నా దగ్గర ఉందా ఓకే ఈ స్కిల్ నా దగ్గర ఉందా అంటే ఒక గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ని నేను రాయగల సామర్థ్యం నా దగ్గర ఉందా అదే విధంగా 6 పేపర్లు అదే డిస్క్రిప్టివ్ మోడల్లో నువ్వు రాయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఓకే సో డిస్క్రిప్టివ్ రాసిన తర్వాత నీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆ విధంగా 1000 మార్క్స్ కి మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు రైట్ సో ఇక్కడ ఒక ఆస్పిరెంట్ కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటి అని అంటే ఆ అంశాన్ని అనలిటికల్ గా అనలైజ్ చేసి అండ్ ఆ అనలిటికల్ గా అనలైజ్ చేసిన అంశాలను మీరు పేపర్లో రాసే సామర్థ్యం మీకు ఉండాలన్నమాట రైట్ పేపర్లో రాసే సామర్థ్యం మీకు ఉండాలి సో సింపుల్ గా నేను ఒక గ్రూప్ 1 మెయిన్స్ మోడల్ క్వశ్చన్ ని మీ ముందు చెప్తాను దానికి ఆన్సర్ ఏ విధంగా రాస్తారు మరి అంటే సపోజ్ సింపుల్ గా డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ రుద్రమదేవి కాలంలో స్త్రీల యొక్క స్థితిగతుల గురించి తెలపండి అంటారు ఇన్ 150 వర్డ్స్ 150 వర్డ్స్ లో 150 వర్డ్స్ లో రుద్రమదేవి కాలంలో స్త్రీల యొక్క స్థితిగతుల గురించి తెలపండి రైట్ సో దీన్ని మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ లాంటివి ఏమి ఉండవు అవునా నీకు అంటిల్ అండ్ అన్లెస్ యూ షుడ్ హ్యావ్ ఏ కంప్లీట్ గ్రిప్ ఓవర్ ద సబ్జెక్ట్ అంతే కదా సో నీకు ఆ సబ్జెక్ట్ పై పట్టు ఉంటేనే నువ్వు ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ని రాయగలవు ఓకే సో ఒకసారి కనుక మనం గుర్తుపెట్టుకుంటే గ్రూప్ 1 కి ప్రిపేర్ అయితే మిగతా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ ని నేను ఈజీగా క్రాక్ చేయొచ్చా సో ఇది పెద్ద ఉద్యోగం కదా దీనికి నేను ప్రిపేర్ అయితే చిన్న ఉద్యోగాలను నేను ఈజీగా కొట్టొచ్చా ఈ విధంగా కూడా కొందరు అభ్యర్థులు మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట రైట్ సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ ఏ సపరేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ రైట్ సో ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే ఇంకో ఎగ్జామ్ ని క్రాక్ చేస్తావు అని చెప్పడానికి 100% గ్యారంటీ కానీ ప్రూఫ్ కానీ ఏది లేదు రైట్ సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో గ్రూప్ 1 కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 ఈజీగా వస్తుంది గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మిగతా ఉద్యోగాలు ఈజీగా వస్తాయి ఇదంతా కూడా బుల్షిట్ అండ్ ట్రాష్ రైట్ వీటిని నమ్మొద్దు ప్రతి ఒక్క ఎగ్జామ్ కి నీకంటూ ఒక సపరేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అండ్ మరీ ముఖ్యంగా గ్రూప్ 1 ని నువ్వు రాయాలి అంటే నీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి అండ్ ఆ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా సూతిగా సుత్తి లేకుండా రాయగల సామర్థ్యం నీ దగ్గర ఉండాలన్నమాట రైట్ సో 3 గంటల్లో దాదాపు 25 ప్రశ్నలకు నువ్వు ఆన్సర్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో ఇక్కడ టైం లిమిట్ అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అదేవిధంగా ఆ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్లో నువ్వు ఆ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో దానికి తగ్గట్టుగా ఆన్సర్ రాయాలి రైట్ సో ఇలాంటి అనలిటికల్ స్కిల్స్
అదే విధంగా ఒక అంశాన్ని 360 డిగ్రీస్ లో అనలైజ్ చేసే సామర్థ్యం నీ దగ్గర ఉండి అండ్ ఆ సామర్థ్యాన్ని నువ్వు రాతపూర్వకంగా చూపించగల సామర్థ్యం నీ దగ్గర ఉంటే దెన్ యు కెన్ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ఓకే సో ఇది నేను చెప్పదలుచుకున్నా అర్థమైంది కదా సో అమ్మో గ్రూప్ 1 అంత ఏమీ ఉండదు రైట్ ఒకవేళ నీ దగ్గర అన్ని అంశాలను 360 యాంగిల్స్ లో 360 డిగ్రీస్ లో నువ్వు ఆ అంశాన్ని అనలైజ్ చేసే సామర్థ్యం గనుక నీ దగ్గర ఉంటే అండ్ అనలైజ్ చేసి దాన్ని ఆన్సర్ రూపంలో నువ్వు రాయగలిగితే గ్రూప్ 1 ను ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్నమాట ఓకే ఇక గ్రూప్ 2 విషయానికి వద్దాం ఇక్కడ కూడా నువ్వు ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అండ్ గ్రూప్ 1 తో పోలిస్తే గ్రూప్ 2 లో మనకు నాలుగు పేపర్లు ఉంటాయి అండ్ అన్ని పేపర్లు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి ఓకే సో వెన్ కంపేర్డ్ టు గ్రూప్ 1 సో రెండిటికి సమానంగా కష్టపడాలి రెండిటికి సమానంగా కష్టపడాలి కానీ గ్రూప్ 1 లో ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏంటి అంటే ఆన్సర్స్ రాయాల్సిన ఎఫర్ట్ రైట్ అదే గ్రూప్ 2 విషయానికి వస్తే రెండిటికి ఒకే విధంగా మనం చదువుతాం రెండిటికి ఒకే విధంగా మనం చదువుతాము కానీ గ్రూప్ 2 లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి గ్రూప్ 1 లో అసలు నీకు ఎలాంటి ఆప్షన్ ఉండదు డైరెక్ట్ గా క్వశ్చన్ ఉంటుంది నువ్వు అన్ని ఫ్యాక్ట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ మరీ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదే గ్రూప్ 2 లో నీకు సర్టైన్ స్టేట్మెంట్స్ ఇస్తారు కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ని గనుక నువ్వు అనలైజ్ చేస్తే ఆ స్టేట్మెంట్స్ ని నువ్వు చదువుతుంటే నీకు ఐడియా వచ్చే అవకాశం ఉంది సో సింపుల్ గా గ్రూప్ 2 ఈజ్ కంపారిటివ్లీ ఈజీ వెన్ కంపేర్డ్ టు గ్రూప్ 1 రైట్ సో అందుకే ఎక్కువ శాతం అభ్యర్థులు అత్యధికంగా పోటీ పడే ఉద్యోగాలు ఏవి అంటే గ్రూప్ 2 అని మనం చెప్పొచ్చు ఓకే ఎందుకు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఓకే సో గ్రూప్ 2 కూడా ఏమంతా ఈజీగా ఉండదు ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ మోడల్లో అడుగుతారు కాబట్టి గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ డెప్త్ గా స్టడీ చేస్తూ మల్టిపుల్ క్వశ్చన్స్ ని చాలా ఎక్కువ మల్టిపుల్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు గ్రూప్ ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్నమాట రైట్ ఇక గ్రూప్ 3 విషయానికి వస్తే మనకు గ్రూప్ 3 ని 450 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఈ గ్రూప్ 3 విషయానికి వస్తే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పేపర్ ఏంటి అని అంటే ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనే పేపర్ మనకు చాలా ఇంపార్టెంట్ పేపర్ అన్నమాట రైట్ సో ఈ ఎకనామీ డెవలప్మెంట్ అనే పేపర్ గ్రూప్ 3 లో 150 మార్కులకు ఉంటుంది సో ఎకనామీ పై పట్టున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ గ్రూప్ 3 ని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది రైట్ ఇక గ్రూప్ 4 విషయానికి వస్తే ఇది ఒక సింగిల్ పేపర్ ఎగ్జామినేషన్ రైట్ సో సింగిల్ పేపర్ 150 మార్కులు ఉంటుంది అండ్ అందులో 120 మార్క్స్ అనేవి మనకు జనరల్ స్టడీస్ నుండి ఇక మిగతా 30 మార్కులు ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ అరిథమెటిక్ నుండి అడుగుతారన్నమాట రైట్ సో గ్రూప్స్ స్థాయి ఉద్యోగాలకు మినిమం గ్రూప్స్ స్థాయి ఉద్యోగాలకు మినిమం నువ్వు గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇక ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ విషయాలకు వద్దాం ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ విషయాలకు వస్తే ఏజ్ లిమిట్ ఉండి అంటే మీకు ఏజ్ లిమిట్ ఉండి అండ్ గ్రాడ్యుయేట్ కనుక మీరు అయ్యి ఉంటే ఎస్ఐ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు రైట్ సో నోటిఫికేషన్ వచ్చే వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది మనకి తెలియదు కాబట్టి రైట్ సో అప్పర్ ఏజ్ లిమిట్ 28 అండ్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇస్తే 33 వరకు ఆ ఏజ్ రిలాక్సేషన్ పొడిగించవచ్చు అన్నమాట రైట్ సో వయసు అయిపోయిన అభ్యర్థులు అంటే వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా క్రాస్ అయిపోయిన అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలపై ఆశ పెట్టుకోకండి మీరు కేవలం గ్రూప్స్ ఉద్యోగాలకు మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఇక పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఆ అభ్యర్థుల్లో ఏజ్ దాటిపోయి ఉండొద్దు అదేవిధంగా వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండాలి ఎందుకంటే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి అండ్ మరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దే షుడ్ బి వెరీ గుడ్ అట్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఓకే అరిథమెటిక్ మరియు రీజనింగ్లో చాలా షార్ప్గా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అన్నమాట ఎందుకు అని అంటే మనకు ఎస్ఐ మెయిన్స్ని కనుక మనం గమనిస్తే ఎస్ఐ మెయిన్ ఎగ్జామినేషన్ని కనుక మనం గమనిస్తే 200 మార్కులు జనరల్ స్టడీస్ 200 మార్కులు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ రైట్ సో ఇంత వెయిటేజ్ ఉంటుంది అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి అందుకే ఆస్పిరెంట్స్ హూ ఆర్ గుడ్ అట్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్
ఆస్పిరెంట్స్ హూ డిడ్ నాట్ క్రాస్ ద ఏజ్ లిమిట్ అంటే వయోపరిమితి మించని వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎస్ఐ పోస్టులకు అర్హులు అవుతారన్నమాట. ఇక కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ పోస్టులకు అర్హులు అవుతారు అండ్ దీనికి కూడా వయోపరిమితి అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో వయోపరిమితి మించిన వాళ్ళు గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి అండ్ వయోపరిమితి మించని వాళ్ళు అంటే ఏజ్ రిలాక్సేషన్ కన్నా ముందే ఇంకా చిన్న వయసులో ఉన్న వాళ్ళు పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్, రైట్. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో టీచర్ ఉద్యోగం నువ్వు చేయాలి అనుకుంటే యూ షుడ్ నీడ్ ఎ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కాల్డ్ బీఈడి, రైట్. సో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ బీఈడి లేదా డిఈడి అనేవి ఉండాలి, రైట్. సో ఈ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు అండ్ దీనికన్నా ముందు వాళ్ళకు టెట్ అనే పరీక్షను నిర్వహిస్తారు, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని, రైట్. సో ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కూడా వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి. అండ్ రీసెంట్గా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అతి త్వరలో టెట్ని నిర్వహించనున్నాము అని కూడా ప్రకటించారు. కాబట్టి ఆస్పిరెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ బీఈడి అండ్ డిఈడి కెన్ అప్లై టు దీస్ టీచర్ పోస్ట్స్, రైట్. ఇక టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు గ్రూప్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, గ్రూప్స్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు జేఎల్ అండ్ డిఎల్ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్, సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా అభ్యర్థులు పీజీ చేసి ఉండాలి. ఓకే, పీజీ చేసి ఉండాలి, నెట్ లేదా సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ని క్వాలిఫై అయిపోయి ఉండాలన్నమాట, రైట్. సో ఈ విధంగా మనకు ముందుగా ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మనకు ఆ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది అవసరం. ఆ తర్వాత మన ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇంకో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత మనము ఎంతసేపు చదవగలం, మన లోపల ఆన్సర్లు రాసే స్కిల్ ఉందా, మన లోపల అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా, మనము ఆ క్వశ్చన్ని 360 డిగ్రీస్లో అనలైజ్ చేసే సామర్థ్యం మన దగ్గర ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సో 80,000 ఉద్యోగాలు ఉన్నాయి కానీ నీకు వచ్చేది ఒకే ఒక ఉద్యోగం, అల్టిమేట్గా నువ్వు చేసేది ఒకే ఒక ఉద్యోగం. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్పింగ్ ఆన్ ఆల్ ద షీప్స్, ఓకే, సో రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం కన్నా ఏదైనా ఒక సింగిల్ పడవ మీద కాళ్ళు పెట్టేసి నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి, రైట్. సో ఇది ఒక ఆస్పిరెంట్ మైండ్ సెట్గా ఉండాలన్నమాట, రైట్. సో మీరు అన్ని పోస్టులకు అప్లై చేయండి, కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఒక పోస్టుపై, అంటే నువ్వు ఏదైతే పోస్టుని టార్గెట్ చేస్తున్నావో ఆ టార్గెటెడ్ పోస్ట్ పైన కొంచెం ఎక్కువ శ్రమ పెట్టండి అని నేను చెప్తున్నా అన్నమాట, రైట్. సో ఎవరైతే అభ్యర్థులు ఆన్సర్ రాసే సామర్థ్యం ఉంది, అనలిటికల్ అబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి, ఓకే, సో ఒక అంశాన్ని పలు విధాలుగా అనలైజ్ చేసే సామర్థ్యం ఉందన్న వాళ్ళు గ్రూప్ 1కి అప్లై చేయండి, రైట్. సో మేము ఆన్సర్లు రాసే సామర్థ్యం మా దగ్గర లేదు కానీ చదివే సామర్థ్యం ఉంది అన్నవాళ్ళు గ్రూప్ 2కి అప్లై చేయండి. ఎవరైతే అభ్యర్థులు ఎకనామీ ఆర్థిక వ్యవస్థపై పట్టున్న అభ్యర్థులు గ్రూప్ 3కి అప్లై చేయండి. అండ్ ఇక జనరల్గా జూనియర్ అసిస్టెంట్ ఆ స్థాయి పోస్టులు, అదేవిధంగా మనకి ముఖ్యంగా కొన్ని స్పెషల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, సో ముఖ్యంగా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఇలాంటి ఉద్యోగాల్లో మనకి స్టెనోగ్రాఫర్, ఓకే, స్టెనోగ్రాఫర్, అదేవిధంగా మనకి టైపింగ్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయన్నమాట. సో అభ్యర్థులకు ఎవరికైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లోవర్ హ్యాండు అదేవిధంగా అప్పర్ హ్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదా టైపింగ్లో, సో ఆ స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు మనకు గ్రూప్ 4 గ్రూప్ 3 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారన్నమాట, రైట్. సో ఒక నార్మల్ డిగ్రీ అభ్యర్థి కూడా ఎలిజిబుల్ అవుతారు కానీ జూనియర్ అసిస్టెంట్ అని అడగగానే మనకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అని కూడా అడుగుతారు, అంటే కంప్యూటర్ వాడకంపై కూడా పరిజ్ఞానం ఉండాలి, ఏదైనా ఒక స్పెషల్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. సో ఇలాంటి పోస్టులన్నీ కూడా మనకు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో ఉంటాయి. ఇక పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏజ్ లిమిట్ లోపు ఉండి ఫిజికల్గా ఫిట్ ఉండి ఫిజికల్ ఈవెంట్స్ని కూడా మేము చేయగలుగుతాము, అదేవిధంగా అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో స్ట్రాంగ్ ఉన్న అభ్యర్థులు ఎస్ఐ పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాల విషయానికి వస్తే బీఈడి డిఈడి ఉన్న వాళ్ళే టీచర్ ఉద్యోగాలకు అప్లై చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు అప్లై చేయండి. అండ్ జేఎల్ అండ్ డిఎల్ విషయానికి వస్తే పీజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు జేఎల్ మరియు డిఎల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు,
రైట్ సో మన టార్గెట్ ఏంటో ఆ ఒక్క జాబ్ నే మన టార్గెట్ గా ఫిక్స్ చేసి ఆ గోల్ వరకు ఆ గోల్ ని రీచ్ అయ్యేలా మనం వర్క్ చేయాలి అన్నమాట రైట్ సో 80,000 ఉద్యోగాలు ఉన్నా మనకు వచ్చేది ఒకే ఒక ఉద్యోగం నువ్వు మల్టిపుల్ జాబ్స్ ని క్రాక్ చేయొచ్చు కానీ అల్టిమేట్ గా జాయిన్ అయ్యేది ఒకే ఒక జాబ్ లో సో ఆ జాయిన్ అయిదాం అనుకున్న జాబ్ ఏదైతే ఉందో దానికి దగ్గట్టుగా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అనేది చెప్పడం మాత్రమే ఈ వీడియోలో ఉన్న ఉద్దేశం రైట్ ఇక ఒకసారి గనుక మనం గమనిస్తే గ్రూప్ 1 స్థాయిలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి గ్రూప్ 2 స్థాయిలో మరియు ఎస్ఐ స్థాయిలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది గ్రూప్ 4 అదే విధంగా కానిస్టేబుల్ స్థాయిలో క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం రైట్ సో ఒకటే టాపిక్ ని పలుపలు విధాలుగా ఒక అభ్యర్థిని తికమక పెట్టేలా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి చూద్దాం రైట్ సో ముందుగా మన ప్రిపరేషన్ ని గనుక మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు చదవాల్సిన సబ్జెక్టులు ఏమ ఉన్నాయి అంటే ఇక్కడ లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో మీరు టార్గెట్ చేసిన ఎగ్జామ్ ని బట్టి అంత ఇన్ డెప్త్ స్టడీ అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అదే విధంగా ఎస్ఐ స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ డెప్త్ స్టడీ కావాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో లోతుగా విశ్లేషిస్తూ లోతుగా పరిశీలిస్తూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ఒకసారి సబ్జెక్ట్స్ ని గనక మనం చూసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మస్ట్ గో త్రూ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఒక రెండు మూడు సబ్జెక్టులను వదిలేయచ్చు రైట్ సో ఎవరికి కూడా 150 మార్కులకు 150 మార్కులు ఎవరికి రావు ఈవెన్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వ్యక్తి కూడా వచ్చి రాసిన 150కి 150 మార్కులు రావు రైట్ సో దాంట్లో భాగంగానే ఏవైనా రెండు సబ్జెక్టులు నువ్వు ఎక్స్క్లూడ్ చేయొచ్చు ప్రిపరేషన్ నుంచి నాకు టఫ్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఆ సబ్జెక్టులను వదిలేయచ్చు రైట్ కానీ మిగతా అన్ని సబ్జెక్టులను మాత్రం నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే ప్రిపేర్ అవ్వాల్సిందే ఓకే సో ఒకసారి సబ్జెక్ట్స్ ని చూసుకోండి ఇండియన్ పాలిటీ ఇండియన్ గవర్నెన్స్ ఇండియన్ హిస్టరీ ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ ఆ తర్వాత ఇండియన్ ఎకనామీ ఇండియన్ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ ఆ తర్వాత వరల్డ్ జాగ్రఫీ సో వరల్డ్ జాగ్రఫీ అనేది మనకు గ్రూప్ 1లో మెన్షన్ చేశారు సో అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 2 ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వరల్డ్ జాగ్రఫీని స్కిప్ చేయొచ్చు రైట్ ఆ తర్వాత ఇండియన్ సొసైటీ సో ఇండియన్ సొసైటీ అనేది అన్ని విధాలుగా మనం చదవాల్సిందే ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ సో కంపల్సరీగా చదవాలి తెలంగాణ కల్చర్ కంపల్సరీగా చదవాలి తెలంగాణ ఎకనామీ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ మూమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్ రైట్ సో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి అటెండర్ స్థాయి నుండి గ్రూప్ 1 స్థాయి వరకు తెలంగాణ మూమెంట్ పై క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి ఓకే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పథకాలు తెలంగాణ స్టేట్ పాలసీస్ ఆ తర్వాత అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్యూర్ మ్యాథ్స్ ఉంది ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్ తెలుగు సో జనరల్ ఇంగ్లీష్ అన్ని ఎగ్జామ్లకు పనిచేస్తుంది అదేవిధంగా తెలుగు విషయానికి వస్తే ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు తెలుగును కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట రైట్ సో ఇవన్నీ సబ్జెక్టులను కూడా మనం చదివి అండ్ వాటిని అనేక సార్లు రివైజ్ చేస్తూ ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని మన మైండ్లో పెట్టుకొని ఓకే ఒక 4 to 6 months ఎవ్రీడే 6 hours ప్రతిరోజు 6 గంటల పాటు విత్ అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే అంతఃకరణ శుద్ధితో అంటాం కదా సో అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్తో 4 నుండి 6 నెలలు ప్రతిరోజు 6 గంటలు గనక మనం చదివితే మనకు ఏ ఉద్యోగమైనా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట రైట్ సో ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఏమని అంటే ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఎంత సమయం పడుతుంది అని రైట్ సో ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఇంకో 45 రోజుల సమయం ఉందని అండ్ దానికి అప్లై చేసుకోవడం కోసం ఇంకో 45 రోజుల సమయం ఉంది అండ్ ఆల్రెడీ చైర్మన్ కూడా చెప్పాడు ఏమని 3 నెలల సమయం ప్రిపరేషన్ కోసం ఇస్తాము అని అవునా సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది అంటే సెప్టెంబర్లో జరిగే ఛాన్స్ ఉంది సో 6 months ఈజ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ సో ఆస్పిరెంట్స్ కాన్సన్ట్రేట్ యువర్ ఎనర్జీస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్ రైట్ సో ఇప్పుడు మనం చూద్దాము గ్రూప్ 4 గ్రూప్ 3 కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు
ముఖ్యంగా ఇలాంటి ఎగ్జామ్స్ లో ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట ఓకే సో నాలుగు ఆప్షన్లు ఇస్తారు అందులో ఏది తప్పు ఏది కరెక్ట్ ఎంచుకోమంటారు ఇలాంటి క్వశ్చన్లు మనకు ముఖ్యంగా గ్రూప్ 3 గ్రూప్ 4 కానిస్టేబుల్ స్థాయి రైట్ అదే గ్రూప్ 2 స్థాయి విషయానికి వస్తే ఇక్కడ అనలిటికల్ గా అనలైజ్ చేసే క్వశ్చన్స్ ఇస్తారు అన్నమాట అంటే ముఖ్యంగా స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఇక గ్రూప్ 1 విషయానికి వస్తే దాని యొక్క స్టాండర్డ్ ఇంకొంచెం హై ఉంటదన్నమాట అంటే ఇంకా ఇన్ డెప్త్ గా చదవాల్సిన అవసరం ఉంటది రైట్ సో ఒకసారి ఒకే టాపిక్ ని ఏ విధంగా ఎన్ని సార్లు మార్చి మార్చి అడగొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం రైట్ సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ముఖ్యంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇది అండ్ తెలంగాణ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అయిన కాకతీయాస్ నుండి రుద్రమదేవి గురించి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అన్నమాట రైట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద టైటిల్ ఆఫ్ రుద్రమదేవి సో ఈ క్రింది వాటిలో రుద్రమదేవి బిరుదు కానిది ఏది అని అడుగుతున్నారు ఓకే రుద్రమదేవికి ఉన్న రుద్రమదేవి బిరుదు కానిది ఏది అని అడుగుతున్నారు ఓకే ఆప్షన్స్ చూద్దాము రుద్ర మహారాజు రాయ గజకేసరి పట్లోద్రుతి ఆంధ్ర సురత్రాన ఆంధ్ర సురత్రాన సో ఇందులో రుద్రమదేవి బిరుదు కానిది ఏది సో ఇలాంటి క్వశ్చన్లు అంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్లు మనకు గ్రూప్ 3 గ్రూప్ 4 అదేవిధంగా కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సో దీన్ని కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి రైట్ ఆ తర్వాత మనకు గ్రూప్ 2 అదేవిధంగా ఎస్ఐ స్థాయి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఓకే గ్రూప్ 2 మరియు ఎస్ఐ స్థాయి ఉద్యోగాల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే క్రింది వ్యాఖ్యలను గమనించండి ఏమంటున్నారు దుర్గి ఇన్స్క్రిప్షన్ కాల్స్ రుద్రమదేవి యాజ్ పట్లోధృతి దుర్గి శాసనం ప్రకారం రుద్రమదేవిని పట్లోధృతిగా వర్ణిస్తారు రైట్ ఆ తర్వాత సెకండ్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇట్ వాజ్ లైడ్ డౌన్ బై కాయస్థ అంబదేవ సో ఈ దుర్గి శాసనాన్ని వేయించింది కాయస్థ అంబదేవుడు సో ఈ విధంగా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి తర్వాత ఏమంటున్నారు ఫ్రమ్ ద అబవ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ సో ఇక్కడ ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్ల నుంచి కరెక్ట్ స్టేట్మెంట్ని ఎన్నుకోండి అంటున్నారు సో ఆప్షన్స్ చూద్దాం ఏ వన్ ఓన్లీ బి వన్ అండ్ టూ సి టూ ఓన్లీ డి నైదర్ వన్ ఆర్ టూ ఓకే ఒకటి మాత్రమే కరెక్టు రెండు స్టేట్మెంట్లు కరెక్టు రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు ఒకటి కాదు రెండు కాదు రెండు తప్పే అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ని మనం డీల్ చేయాలి అని అంటే మనకు ఇన్డెప్త్ స్టడీ అవసరం అన్నమాట ఏం స్టడీ ఇన్డెప్త్ స్టడీ కావాలి రైట్ సో హైటెక్ విజయ రహస్యము లూసెంట్ జనరల్ నాలెడ్జ్ ఇలాంటి బుక్లను తీసుకొని వచ్చి చదివి నేను గ్రూప్ టూని క్రాక్ చేస్తాను ఎస్ఐ ఉద్యోగాన్ని క్రాక్ చేస్తా లేదా గ్రూప్ వన్ని క్రాక్ చేస్తా అంటే అది జన్మలో కాని పని రైట్ సో ఇలాంటి బుక్లను కాకుండా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లను మాత్రం చదివితేనే ఇలాంటి క్వశ్చన్లను మనం సాల్వ్ చేస్తాం సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి ఏ దట్ ఈస్ వన్ ఓన్లీ దుర్గి శాసనం రుద్రమదేవిని ఏమని పిలుస్తుంది పట్లోధృతి అని పిలుస్తుంది అండ్ ఈ దుర్గి శాసనాన్ని వేయించింది ఎవరు అంటే కాయస్థ జన్నిగ దేవుడు ఇక్కడ ఏం చెప్పాను కాయస్థ అంబదేవుడు అని చెప్పాను కానీ ఇది తప్పు అవునా సో కాయస్థ అంబదేవుడు ఎవరు కాయస్థ అంబదేవ ఇస్ ద వన్ హూ కిల్డ్ రుద్రమదేవి అవునా సో చందుపట్ల శాసనం ప్రకారం అకార్డింగ్ టు చందుపట్ల ఇన్స్క్రిప్షన్ కాయస్థ అంబదేవ డిఫీటెడ్ అండ్ కిల్డ్ రుద్రమదేవి ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ రైట్ సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మన ఆన్సర్ ఏమవుతుంది ఏ వన్ ఓన్లీ అవుతుంది ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఇంకొంచెం స్టాండర్డ్ పెంచుదాము సో గ్రూప్ 1 స్థాయి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం రైట్ సో గ్రూప్ 1 స్థాయి క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి ఇది కూడా రుద్రమదేవికి సంబంధించిన క్వశ్చనే అవునా సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన రెండు క్వశ్చన్లు కూడా రుద్రమదేవికి సంబంధించినవే అంటే ఒకే అంశంపై క్వశ్చన్ని ఏ విధంగా టఫ్గా ఫ్రేమ్ చేయొచ్చు హార్డ్గా ఫ్రేమ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం రైట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్ మల్కాపూర్ శాసనానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి అంటున్నారన్నమాట ఓకే ఇట్ స్పీక్స్ అబౌట్ ద మ్యాటర్నిటీ రిలీఫ్ సెంటర్స్ అంటే మనకు ముఖ్యంగా ప్రసూతి వైద్యశాలల గురించి మాట్లాడుతుంది ఈ శాసనం ఆ తర్వాత ఇట్ వాజ్ లేడ్ డౌన్ బై రుద్రమదేవి ఈ శాసనాన్ని రుద్రమదేవి వేయించింది అదేవిధంగా ఇట్ స్పీక్స్ అబౌట్ ద డిఫీట్ అండ్ డెత్ ఆఫ్ రుద్రమదేవి సో ఈ మల్కాపూర్ శాసనం రుద్రమదేవి యొక్క ఓటమి మరియు మరణం గురించి మాట్లాడుతుంది రైట్ సో ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్ల నుండి కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవో ఎన్నుకోమంటున్నారు ఓకే ఏ వన్ ఓన్లీ బి వన్ అండ్ టూ ఓన్లీ సి ఆల్ డి నన్
ఓకే సో ఇప్పుడు దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇలాంటి క్వశ్చన్ ని నువ్వు సాల్వ్ చేయాలి అని అంటే నీకు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఓకే సో కేవలం ఆ వాక్యాలను చదవడమే కాదు ఆ వాక్యాల్లో ఉన్న నిగూఢ అర్థాన్ని కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట యు షుడ్ అండర్స్టాండ్ ద ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దోస్ లైన్స్ రైట్ సో ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రూప్ 1 కి అప్లై చేయండి రైట్ సో ఇదంతా కాదు మాతోని అంటే గ్రూప్ 2 ఇంకా చాలా ఉన్నాయి అవునా సో మన టార్గెట్ ఏంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం సో ముందుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిద్దాం తర్వాత మన స్కిల్స్ ని పెంచుకొని తదుపరి వచ్చే నోటిఫికేషన్లలో ఏదో ఒక జాబ్ ని సాధిద్దాం రైట్ సో ముందుగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గనుక మనం సాధిస్తే ఎకనామికల్ గా మనము ఎకనామికల్ గా వి విల్ బి ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ అంతే కదా సో ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేది ఎందుకు అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సాలరీ వస్తుంది అండ్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్లకు మనం ప్రిపేర్ అవుతాం సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే బి 1 అండ్ 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏంటి బి 1 అండ్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ సో రుద్రమదేవి మరణం గురించి మాట్లాడే శాసనం చందుపట్ల శాసనం అని నేను ఆల్రెడీ చెప్పాను ఓకే సో ఈ